నమస్కారం, గుంగుమల ఛానల్కు తిరిగి స్వాగతం. నేను ఈరోజు పల్లీల పచ్చడి తయారు చేసే విధానం చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని పెట్టేసుకున్నాను. నేను పల్లీలు ఒక 200 గ్రాములు పల్లీలు తీసుకుంటున్నాను. బాగా వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయాయి, దించుకుందాం. పెట్టేసుకొని పచ్చిమిర్చి టమోటా 5 టమోటాలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. 4 స్పూన్లు ఆయిల్, 2 టేబుల్ స్పూన్లు మూత పెట్టేసుకున్నాం. ఇవి అన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. వేయించి పెట్టుకున్న పల్లీలను ఇలా పొట్టు తీసి దంచుకుందాం. ఇలా పల్లీలు మెత్తగా దంచుకున్నాము. ఇందులో ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాం. ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి దంచుకుందాము. పచ్చిమిర్చి మెదిగింది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న టమోటా, ఉల్లిగడ్డ 1 పెద్ద స్పూను, ఉప్పు వేసి దంచుకుందాం. పచ్చిమిర్చి టమాటాలు కొద్దిగా మెదిగాక కొద్దిగా బెల్లము, 1/2 గంట ముందు నానబెట్టుకున్న చింతపండు వేసి దంచుకుందాము. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు గట్టిగా ఉంది కదా, చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు ఇంకా కొద్దిగా వేసుకొని దంచుకుందాము. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాము. ఇంకా వేసుకుందాము ఉప్పు. పల్లీల పచ్చడి తయారైపోయింది, తీసుకుందాము. ఇంకా ఎంతో రుచికరమైన పల్లీ రోటి పచ్చడి తయారైంది. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.